సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద హరితహారం కార్యక్రమంలో భాగంగా శాసన మండలి ప్రోటెం చైర్మన్ భూపాల్ రెడ్డి, మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చైర్మన్ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గత 5 రోజులుగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. రోజు రోజుకి కుచించుకుపోతున్న అటవీ ప్రాంతాన్ని పెంపొందించాలంటే విధిగా మొక్కలు నాటవలసిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. పటేల్గూడ గ్రామంలో హరితహారం కార్యక్రమం ద్వారా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటడం పట్ల స్థానిక ప్రజాప్రతినిధులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవానందం, మార్కెట్ కమిటీ చైర్మన్ హరిక విజయ్ కుమార్, పటేల్గూడ సర్పంచ్ నికిషా శ్రీకాంత్, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు ప్రజలు ప్రభాకర్ అన్న గారు, స్థానిక శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, లోకల్గా కుమార్ గారు, మిట్ కుమార్ గారు, రెడ్డి గారు, నందం గారు, మండల ప్రజలు దేవానంద్ గారు, మరి గ్రామ సర్పంచ్ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరీ ముఖ్యంగా ఎంపీటీసీలు స్థానిక సర్పంచులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మీ అందరూ తెలుసు ఈరోజు ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమం, గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న కార్యక్రమం, మరి నిజంగా పచ్చదనం ఉండాలి, గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి అనే అభిప్రాయంతో ఈ పెద్ద కార్యక్రమం 10 రోజుల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుందని మీ అందరికీ తెలుసు. అదే సందర్భంగా మరి మహిపాల్ రెడ్డి గారు 2 రోజుల నుంచి తన అధ్యక్షతన మరి అన్ని గ్రామాలు తిరుగుతూ చెట్లు నాటు గ్రామాలన్నీ శుభ్రం చేయాలనే అభిప్రాయంతో తిరుగుతూ ఉన్నాము. ఈరోజు పార్టీ మరి పటేల్గూడకు వచ్చి పటేల్గూడలో చెట్లు నాటిన తర్వాత మరి ఆ తర్వాత కూడా తదుపరి కార్యక్రమానికి పోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఎందుకు నాటారు చెట్లు, ఎందుకు ఈ పరిశుభ్రత అంటే సమాజంలో పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఏ రోగాలు దగ్గరికి రావనే అభిప్రాయం, అంతే గ్రామాలు బాగుండాలి, ఎట్లయితే పట్టణాల కన్నా బాగుండాలనే అభిప్రాయంతో నిజంగా కూడా చెప్తే ఈరోజు గ్రామాలు ఉన్నంత పరిశుభ్రంగా మరి పట్టణాలు కూడా ఉండలేవు. అది ఆధారంగా చేసుకొని ఈరోజు పల్లె ప్రగతిలో పరిశుభ్రత, చెట్లు నాటి మరి పచ్చదనం అనిపించి ప్రజలకు మంచి ఆక్సిజన్ గాలి రావాలనే అభిప్రాయంతో, తద్వారా ప్రజలు మేలు పొందాలనే అభిప్రాయంతో ఈ కార్యక్రమం. మీకు తెలుసు మరి ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు. ఈ రోడే తీసుకుని ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే గారు తన యొక్క మరి శ్రద్ధతోని ఈరోజు రోడ్డంతా పూర్తి కంప్లీట్ చేసి ఇంకో లేయర్ కనుక బీటీఎస్టీ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఆ రోజు ప్రారంభోత్సవం మనం చూసినాం, బీరంగూడకి రావాలంటే భయపడేవాళ్ళు ఇక్కడ రావాలి. అట్లాంటిది ఈరోజు మరి హైవే కన్నా మంచి చక్కటి రోడ్డు చేయించడం, ఇదంతా ప్రభుత్వం సెలవు. ఎక్కడైనా సరే రోడ్లు కానివ్వండి, మంచినీళ్ళ వ్యవస్థ కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ప్రతి ఒక్కటి ప్రభుత్వం ప్రజల క్షేమం కోసం ముందుకు సాగుతా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు పేదల కళ్ళల్లో సుఖాన్ని చూడాలనే అభిప్రాయం మనం మొదటి నుంచి అని చెప్తా ఉన్నాం.